वेलकम टू फेस टू फेस संतोष मन तो ऑल इंडिया बीसी कॉर्पोरेशन फेडरेशन अनकापल्ली कांस्टिट्यूएंसी चेयरमैन विल्लूर पैडारा गारु नमस्ते पैडारा गारु सर चेप्पिन ओक बीसी नेतगा प्रस्तुतम राष्ट्रंलो गानी केंद्रंलो गानी बीसी सामाजिक वर्गानिकि प्रभुत्वालु ए पदकालु प्रवेशपेडुतुन्नायि असलु बीसी की एटुवंटि प्राधान्यतनि इस्तुंदि ప్రభుత్వాలు వరకు మనం చెప్పుకోవాలనుంటే కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని బీసీలకి కంటి తుడుపు ప్రాధాన్యత ఇస్తున్నారు గాని ఎక్కడ బీసీని ఎదిగే విధంగా ఎక్కడ పక్క ప్రణాళిక ప్రకారంగా బీసీలకి ఎక్కడ న్యాయం జరగడం లేదు. స్వతంత్ర వచ్చిన దగ్గర నుంచి బీసీలు ఏ స్థాయిలో వెనుకబడున్నారో ఆ స్థాయిలోనే ఉన్నారు తప్పితే ముందుకు వెళ్లే పరిస్థితి ఎక్కడ బీసీలు గాని బీసీ కులాల వాళ్ళు గాని ఎక్కడ ప్రాధాన్యత అన్నది ఎక్కడ మనకైతే కనపడలేదు. ఎందువల్లంటే చూస్తున్నాం బీసీలు అట్టడుగానా అడగాలంటే వాళ్ళు ఏంటంటే ఏదో కాయగూరల వెండాసను లేకపోతే ఏ మార్కెట్ లోను గాని ఎక్కడ కిరాణా షాపుల్లో గాని లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్స్ లో గాని వర్కర్స్ గా గాని ఇలాగా వినవగబడి ఉన్నారే తప్పితే ఒక బీసీ నాయకుడికి ఒక ఇండస్ట్రీ పెట్టి ఆ ఇండస్ట్రీలో ఆ బీసీ వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించి ఆ బీసీలు ఎదుగుదలకు చేసే ఏర్పాట్లు మాత్రం ఏ ప్రభుత్వం చేయలేదు. సార్ ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లోని గతంలో బీసీ కార్పొరేషన్ అనేది ప్రత్యేకంగా ఉండేది, కానీ గతంలో మనం రాష్ట్ర ప్రభుత్వం మన కార్పొరేషన్ కులాల వేడిగా విడదీసి 56 కార్పొరేషన్ గా కేటాయించింది. ప్రస్తుతం అన్ని కులాలు కలిపి ఒకే కార్పొరేషన్ కి ఇప్పుడు కులాల వేడిగా విడదీసినానికి మధ్యలో తేడా ఏముంది సార్? నేను ఇప్పుడు 56 కులాల బీసీలకి చైర్మన్ పెట్టడం అన్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాను. ఏ రకంగా స్వాగతిస్తున్నానంటే 56 కులాలకి చైర్మన్ అన్నది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. కానీ చాలా మందిలో అపోహ ఉంది, గతంలో కూడా ఇలాంటి కార్పొరేషన్ పెట్టారు దీనివల్ల ఒదిగింది ఏమి ఉండదు, నామక వాసులు చైర్మన్ పదవులు ఉండడం అనేది ఒకటి ఉంది. కానీ నేను దీని మీద కొంత స్టడీ చేస్తే ముఖ్యంగా మరి కార్పొరేషన్ ఇవ్వడమే కాదు కార్పొరేషన్ నింపివ్వాలని కూడా నేను పత్రికాముఖంగా కూడా ముఖ్యమంత్రి గారికి కోరాను, అలాగే వారికి ఫ్యాక్స్ ద్వారా కూడా పంపించాను. దీనివల్ల ఒక రకంగా ప్రయోజనం ఉంది. ఎందువల్ల ప్రయోజనం ఉన్నది అని అనుకుంటే ఒకే వ్యక్తి 100 మంది తెరవ దగ్గర తిరగకుండా ఏదో ఒక కార్పొరేషన్ అన్న కులం వాళ్ళు వెళ్లి ఆ పనులు చేయించుకోవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పుడు ప్రభుత్వం నిధులు ఇస్తే ఆ ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లు గతంలో ఎవరూ చేయలేదు. ఈ రోజు నేను ప్రభుత్వంలో చూసిన 28వ తారీఖున మన ముఖ్యమంత్రి గారు జీవో ఇష్యూ చేశారు. దీనికి ఏంటంటే 12 మంది డైరెక్టర్లు, ఒక చైర్మన్, నలుగురు అఫీషియల్ డైరెక్టర్స్. ఎవరంటే బీసీ కార్పొరేషన్ ఎండీ ఓ ఈ కమిటీకి ఎండీగా ఉంటాడు, ఎండీ ఒక మెంబర్ గా ఉంటాడు, అలాగే సహకార సంఘాల రిజిస్టార్ ఒక మెంబర్ గా ఉంటాడు, ఫైనాన్స్ ఎండీ బీసీ ఫైనాన్స్ ఎండీ ఒక మెంబర్ గా ఉంటారు, అలాగే ప్రత్యేకంగా ప్రతి బీసీ కమిటీకి కూడా ఒక ఎండీ నియమిస్తున్నారు. ఈయన 56 బీసీ సంఘాలకు కూడా 56 ఎండీలు ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే పని సులభతరం అవుతుంది. ఒక అప్లికేషన్ మనం ఏదైనా మనం ఒక ఎడ్యుకేషన్ అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్నా, ఒక ఏదైనా వ్యాపారం చేయాలని అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్నా, కులపరంగా ఏదైనా వాడికి న్యాయం జరగాలనుకున్నా అక్కడ స్టాఫ్ ఇప్పుడు ఎందుకంటే అఫీషియల్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు నాన్ అఫీషియల్స్ ఏదో డైరెక్టర్లు 12 మంది డైరెక్టర్లు చైర్మన్ అంటే ఈ మళ్ళీ వీళ్ళు ఎవరికో చెప్పుకోవాలి ఏమవుతుందా అవదా అని ఒక అపోహ డబ్బులిస్తారా ఎవరన్నా ఒక అపోహ ఉన్నది. ఆ అపోహ పోవడానికి ఏం చేశారంటే జియో ఇష్యూ చేశారు. ఆయన 4 అఫీషియల్ డైరెక్టర్స్ ఉన్నారు ఇందులో, ప్రతి కార్పొరేషన్ కి ఎండీని కూడా పెట్టారు. అందువల్ల కొంత న్యాయం జరుగుతుంది. ఇప్పుడు నిధులు ఇంతమంది ఉద్యోగస్తులు అఫీషియల్స్ ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు ఉన్నప్పుడు దానికి కొంత నిధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ నిధులు ఇస్తే ఒక వనయం ఉంది అంటే మించుకోలేదు. ఇప్పుడు పెట్టారు, కొత్తగా పెట్టారు, వాళ్ళని చూద్దాం ఈ ప్రభుత్వంలో ఏం చేస్తారు, బీసీ నాయకులకి ఎంతవరకు న్యాయం జరుగుతుందో చూద్దాం, తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. నాకైతే న్యాయం జరుగుతుందని అనిపిస్తుంది. కానీ సార్ ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రస్తుత ప్రభుత్వం బీసీకి పెద్దపేట వేసామని పెద్ద ఎత్తున చెప్తున్నారు, ఒక బీసీ నేతగా మీ అభిప్రాయం? నేను దాని మీద ఎక్కువగా మాట్లాడే స్థితి అయితే లేదు. ఎందువల్ల అనుకుంటే నేను
1983 రాజకీయాల్లో ఉన్నాను మహానుభావుడు ఎంటి రామారావు గారు ఎంటి రామారావు గారు ఈ బీసీల్ని ముఖ్యంగా గుర్తించింది మొట్టమొదటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతే బీసీ రిజర్వేషన్స్ అన్నది వచ్చింది అప్పుడు ఆ రిజర్వేషన్స్ లోనే చాలా మంది కులాల వారికి ఇవాల్ నేను ఒక గౌరవగా చెప్తున్నాను గౌరవ కులంగా చెప్తున్నాను గౌరవ కులంలో ఎంతో మంది నాయకులు ఆయన తయారు చేశాడు ఇన్నాళ్ళు బీసీగా ఉండడం వల్ల ఎంపీలు ఇచ్చాడు ఎమ్మెల్యేలు ఇచ్చాడు ఎంపీటీసీలు ఇచ్చాడు జడ్పీటీసీలు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాడు అలా ఎన్నో పదవులు ఆయన ఇచ్చి బీసీల అభ్యున్నతికి ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఒక తోవ చూపించాడు కానీ అలా తోవ చూపించేటప్పుడు పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి ప్రస్తుత గవర్నమెంట్ లో మాత్రం ఎక్కువ ఒకే కులం వారు ఉన్నారని అపోహ ఉన్నది ముఖ్యమంత్రి వైద్య దాన్ని మరి ఎలాగా తీర్చిదేంటి అని నా ఫీల్ ఉంది దానిలో ఎటువంటి మార్పులు ముందు ముందుకి ఐదు సంవత్సరాల్లో కూడా ఆయన చెప్పారు 2.5 సంవత్సరాలే నేను ఈ క్యాబినెట్ విషయాలు 2.5 సంవత్సరాల తర్వాత తీసేస్తాను అన్నాడు మరి తర్వాత ఏం చేస్తారో మనం వేచి చూద్దాం సార్ ఇదే ఇదే అనకాపల్లి ప్రాంతానికి చెందిన మల్ల శ్యామల డాక్టర్ మరణం చెంది 3 నెలలు అయినప్పటికీ కూడా ఆ మరణం ఇంకా మిస్టరీగానే మిగిలింది ఒక బీసీ నేతగా మీ అభిప్రాయం బీసీ నేతగా మొట్టమొదటి స్టేట్మెంట్ ఇచ్చింది నేనే విశాఖ జిల్లాలో మళ్ళా శ్యామల దాని మీద ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ ఎందుకంటే ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ అంటే ఇండియా లెవెల్లో అన్ని కులాలు ఎస్సీస్ ఎస్టీస్ అన్ని కులాలకు సంబంధించిన ఫెడరేషన్ లో నేను అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒక అధ్యక్షుడిగా ఉన్నాను అన్ని కులాలతో మాకు నాయకుడు ఆల్ ఇండియా లెవెల్లోనూ జస్టిస్ ఏశ్వరయ్య గారేమో అధ్యక్షులు మా సురేష్ కుమార్ గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు మరి వాళ్ళ నేతృత్వంలోనే మేము పనిచేయడం జరిగింది వాళ్ళ నోటీసులో కూడా నేను పెట్టడం జరిగింది ఆల్ ఇండియా లెవెల్లో మా స్టేట్ కమిటీలో కూడా పెట్టడం జరిగింది వాళ్ళు కూడా ఇది శ్యామలాగర్ ఇష్యూని నేను పెట్టాను ఇక్కడ కూడా నేను మాట్లాడాను మొట్టమొదటిసారిగా పోలీస్ డిపార్ట్మెంట్ తోటి శ్యామలా భర్త స్వామినాయుడు తర్వాత విశాఖపట్నం గౌరీ సంఘానికి చెప్పిన శ్రీనివాసు నా దగ్గరకు వచ్చారు వాళ్ళు తీసుకుని నేను సీఏ గారి దగ్గరికి వెళ్లి తీసుకుని వెళ్లాను అలాగే వాళ్ళని కూడా సీఏ గారి దగ్గర కూడా ఇప్పుడు దిశ డీఎస్పీగా ఉన్న మహేష్ గారు కూడా మాతో పాటు ఉన్నారు మహేష్ గారు కూడా మా సహకరించారు ఆ రోజు సీఏ నరసింహారావు గారి దగ్గర కూర్చొని మొత్తం ఎంటైర్ ఫైల్ అంతా మేము మాకు చదివి వినిపించారు ఎలా జరిగింది ఏం జరిగింది అంటే మిస్టరీ ఆ అమ్మాయికి విరోధి లేదు చెప్పడానికి అవడం అలాగే చచ్చిపోవాల్సిన అవసరం ఆ అమ్మాయికి లేదు అర్థం కాలేదు అది సహజ మార్గం అని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు రికార్డెడ్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు మేము వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం అండి ఫోన్ కాల్స్ ఉన్నాయి లాస్ట్ ఫోన్ కాల్ అతను స్వామినాయుడు గారే మాట్లాడారు అన్నెసరీ ఫోన్ కాల్స్ అందులో లేవు వీళ్ళేమీ సస్పెక్ట్ చేసినట్టు నర్సీపట్నం ఉన్న నుంచి మాట్లాడిందని వాళ్ళు చెప్తున్నారు కానీ తాళపాలెం టవర్ నుంచి అమ్మాయి మాట్లాడినట్టుగా టవర్ రికార్డ్స్ అవి కూడా పోలీస్ రికార్డులో కూడా ఉన్నాయి అలాగే డిపార్ట్మెంట్ గా వాళ్ళతో కొద్దిగా సత్సంబంధాలు లేవు వాళ్ళు ఎవరు కూడా చనిపోయిన తర్వాత రాలేదు వాళ్ళదైనా పాత్ర ఉన్నదని కూడా సస్పెక్ట్ చేశాము ఆ సస్పెక్షన్ ప్రకారం కూడా కొయ్యూరు అందరినీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ పద్ధతి డేటాకి ఏంటంటే ఆ టైంలో డిఎంఎండ్హెచ్ఓ తిరుపతిరావు గారు ఉన్నారు ఆయన కోవిడ్ అతను అసిస్టెంట్ కోవిడ్ ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా కోవిడ్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేశాం వాళ్ళతో కూడా నేను మాట్లాడాను తర్వాత రీసెంట్లీ వచ్చిన సూర్యారాయణ టీఎండ చివరితో కూడా నేను మాట్లాడాను వాళ్ళకి ఏ విధంగా ఏ రకంగా కావాలన్నది ఆ రకంగా అన్ని విధాలు కూడా నేను బీసీ నేతగా స్వామినాయుడు గారికి నేను సహకరించాను స్వామినాయుడు గారు ముగ్గురు స్వామినాయుడు గారు సిస్టర్ అప్పుడు అమ్మాయి శ్యామ సిస్టర్ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కూడా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటది ఆవిడ కూడా రీసెంట్లీ నిన్నే ఫోన్ చేసినాడు సార్ ఏంటి సార్ మా చెల్లి దేవుడు తేలేదు మరి ఏంటన్నారని అమ్మ మనకు సస్పెక్ట్ మనం పోలీసులు సస్పెక్ట్ చేసాం మాకు తప్పుడు మార్కులు వెళ్తుందేమోనని అలాగే డిపార్ట్మెంట్ సస్పెక్ట్ చేసాం దీనికి ఎప్పుడైతే సస్పెక్ట్ చేసినట్టు మనం ఎప్పుడైతే లెటర్ ఇచ్చామో దాని ప్రకారం ఇప్పుడు ఏంటంటే సీఏ దగ్గర నుంచి అది డిఎస్పీ సార్ ట్రాన్స్ఫర్ చేశారు కేసుని డిఎస్పీ లెవెల్ లో ప్రస్తుతం ఎంక్వైరీ అవుతుంది అది ఫారెన్సిక్ రిపోర్ట్స్ తర్వాత ఏమో హైదరాబాద్ లెవెల్ లో విజయవాడ మన ఇంటి రిపోర్ట్స్ లో కూడా మరి ఉన్నాయంటే ఇంకా మనకి ఇది మిస్టరీ తేలాలంటే సిబిసిఐడికి అపోజిట్ అవుతున్నాం ఉంది మన కుల పెద్దలతో కాకుండా మన జిల్లా పెద్దలతో మీరు అందరితో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి లేకపోతే ఇంకా మన పెద్దలు చాలా మంది వాళ్ళతో మాట్లాడి ఏమైనా అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారిని కలిసి సిబిసిఐడి మీకు అనుమానం ఉంటే సిబిసిఐడికి ఇస్తే ఇది ఏంటన్నది బయటపడితే తప్పితే వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పిందంటే సహజ మరణమని చెప్తున్నారు
ఆవిడ సూసైడ్ సహజమని అంటే సూసైడ్ అది సూసైడ్ అంటే ఏ రకంగా ఇప్పుడు అది మిస్టరీగా ఆవిడైనా బయట భూమికి వెళ్ళి ఆ టైం వెళ్ళి పడిపోయి ఏదైనా కోల్పోవచ్చు ఆ గ్రూప్ గ్రూప్ గా ఆవిడ పోస్ట్ మార్టం చేశారు గ్రూప్ డాక్టర్స్ అందులో అక్కడ ఎక్కడ కూడా చిన్న దెబ్బ కానీ ఏమి కనపడటం లేదు మరి అదంతా మిస్టరీగా ఉంది మరి సిబిసిఐడికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసారు కుటుంబ సభ్యులు అనుకుంటున్నాను దానికి మరి సిబిసిఐడి అంటే దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి వీళ్ళైతే పోలీసులు అయితే నాకు నేను అనుకున్న ప్రకారంగా పోలీసులు బాగానే చేశారు న్యాయంగానే వాళ్ళు ఎందుకంటే అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని ఎంతో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండగానే మేనేజ్ చేయగలం అంత మేనేజ్ చేసే అంత శత్రువులు శ్యామ్లాగా ఎవరు లేరు సిబిసిఐడి ఇస్తే కుటుంబ సభ్యులకి కొద్దిగా మనసు ఉంటుందేమో నేను అనుకుంటున్నాను ఫైనల్ గా నేను ఏంటంటే బీసీ నాయకులు చెప్పేది ఏంటంటే 672 మంది డైరెక్టర్లు ఇచ్చారు 56 మందికి ఏమో చైర్మన్ పోస్ట్ ఇచ్చారు అదే ప్రతి కార్పొరేషన్ కి కూడా 4 అఫీషియల్ డైరెక్టర్స్ ఇచ్చారు ప్రతి కార్పొరేషన్ కి కూడా పై ఒక ఎండీని అపాయింట్ చేశారు ఒక ఆఫీస్ ని అపాయింట్ చేశారు దయచేసి నేను ఈ బీసీ డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ కోరేది ఒకటే మీరు కులాలకి మేము అనే కాకుండా కులాన్ని కులం పరంగా మీరు అభివృద్ది చెందవలసిన అవసరం ఉంది అభివృద్ది చేయవలసిన కులాన్ని అభివృద్ది చేస్తూ మీతోటి కులాల వారు కూడా అన్ని కులాలు ఏ కులం వారు ఆ కులం అని గౌరవించుకోకుండా అన్ని కులాల వారిని అందరూ గౌరవించి మీ దగ్గరికి ఎవరైనా అవతల కులం వారు వచ్చినా సరే ఈ కులం వారికి మీరు ఉపకారం చేయాలనుకున్న మీరు ఆ డైరెక్టర్కో చైర్మన్కో చెప్పి ఉపకారం చేయించి మీరు నేను ప్రభుత్వానికి మంచి పేరు తెస్తారో తేరని నాకు తెలియదు కానీ మీరు బీసీ వర్గాల వారికి వెనుకబడిన వర్గాల వారికి ఇగో నా వల్ల ఈ 10 మందికి నేను లోన్ ఇప్పించాను వీళ్ళు బాగుపడ్డారు ఇగో నా వల్ల ఈ కుటుంబం నిలబడింది నా వల్ల వేరే పరిస్థితుల్లో వాళ్ళు ఈ పరిస్థితికి వచ్చారు అని గుండెమే చేసుకుని చెప్పే విధంగా మీ డైరెక్టర్లు మీ చైర్మన్లు ఉండి బీసీ వర్గాలందరికీ కూడా మీరు అన్ని విధాలా సహకరించి సాయం చేసి ఆ అభివృద్ధి తీసుకొస్తారని మనసావాతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.